ఏపీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అని చెప్పి చూస్తే అసలు ఎన్సీపీ అనేటువంటిది ఎక్కడన్నా గూగుల్లో కొడితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరు శరద్ పవార్ గారి పేరు వస్తుంది తప్ప ఈయన చెప్పిన రిపోర్ట్ ఎక్కడ కనబడలేదు. తీరా కొంతమంది స్నేహితులను అడిగా నేను ఏదో చెప్పాడు, ఏదో అమ్మాయిలు మిస్సింగ్ కేసు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని చెప్పి అడిగితే అది ఎన్సీపీ రిపోర్ట్ కాదు సార్, ఎన్సీఆర్బి రిపోర్ట్ సార్ అని చెప్పి చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పి ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, సహజంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల్లో ఆయా పోలీస్ స్టేషన్స్లో నమోదైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ గురించి ఆయన ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు, దాని ఆ అంశానికి కూడా వస్తాను. సో ఈ మాట్లాడేటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుంచి గౌరవివ్వాల్సినటువంటి పని లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను గారు అని పిల్లం ఇక నుంచి మానేస్తున్నాను, ఏకవచనంతో పిలుస్తాను, నువ్వు ఎప్పుడు గౌరవం ఇచ్చావని జగన్మోహన్ రెడ్డి గారికి, నీ గౌరవం వల్ల చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరికి నీ గౌరవం ఉంటా చెప్పు. మనకు ప్యాకేజ్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు తప్ప నీకు ఇంకెవరికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది చెప్పు. గతంలో ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్పినప్పుడు నువ్వేమైనా గౌరవం ఇచ్చావా? ఇదే వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా? మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి జగన్ జగన్ అని చెప్పి సినిమా డైలాగులు చెప్తున్నావే, ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఇలాగ మాట్లాడితే రేపు మళ్ళీ 2024లో ఏమైపోతావు తెలుసు కదా. ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు డిక్కీ బల్సిన్ కూడొచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికేంటి నాకు తెలియక అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాటాలు చేసి 2014లో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో పేదవాడి కోసం ఫైట్ చేసి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొని 2019లో గొప్ప విజయాన్ని ఘన విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 2008 నుంచి దేగుడుతున్నారు మీరు. ఎప్పుడో 2008 యువరాజ్యం పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టావు, నేటికి 15 సంవత్సరాలు 2023 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. కనీసం ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఇంకా నయం, ఇంకా ఆ సినిమాల్లో ఉన్నట్టు చాలామంది కమీడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆల్ అయిపోయారు కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు. మన సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పి చెప్పుకునేటువంటి మనం ఎందుకు అవ్వలేకపోయాం? కేవలం మన తాలూకా హావభావాలు, మన తాలూకా మాటలు, మనకి లేనటువంటి నిలకడితనం, కనీసం ఆలోచనలు సిద్ధాంతాలు లేనటువంటి రాజకీయ పార్టీ. సహజంగా ఒక మనిషిని కానీ ఒక నాయకుడిని కానీ ప్రజలు ఎలా అసెస్ చేస్తారు? మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి, మనం తీసుకునేటువంటి మనం చెప్పేటువంటి అంశాలని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఇవన్నీ కూడా సహజంగా ఒక నాయకుడిని బేరీ చేసేటువంటి దానికి ప్రజలు తీసుకునేటువంటి అసెస్మెంట్ పాయింట్స్ ఇవన్నీ ఒకసారి గమనించాలి కదా. మనతో పనిచేసినటువంటి కొంతమంది సైడ్ యాక్టర్లు, నీతో సినిమాల్లో పనిచేసినటువంటి కొంతమంది కమీడియన్లు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయిపోయారు కదా, మనం ఎందుకు అవ్వలేకపోయాం? ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం. ఎప్పుడు గుర్తురానటువంటి, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చేటువంటి తల్లి, లేదా ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్య, నీ అవసరం మేరకు వాళ్ళని తీసుకొని వచ్చి ఉపయోగించుకుంటావు. నీ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా,
నీ భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక పల్లెత్తి మాట ఎప్పుడన్నా అన్నారు? ఒకసారి చెప్పు, నాకు తెలియగలుగుతాను. నీ తల్లిని ఎవరన్నా ఏమన్నా అన్ని ఉన్నారు అని చెప్పి చెప్పుంటే అది నీ నోటితో. నువ్వే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నా తల్లిని అగౌరవపరిచారని చెప్పి చెప్పినట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని టీవీ ఛానల్స్, ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని పత్రికలు నీ తల్లి గురించి వార్తలు వేస్తే వారిని విడిచిపెట్టి మమ్మల్ని అంటావని నాకు తెలియగలుగుతాను. వారి కదా నీ తల్లిని అవమానించింది, వారి కదా నీ తల్లి గురించి నీ నిన్న మొన్న ఒక టీవీ ఛానల్లో నీ భార్య నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు మూడో భార్యకి అని చెప్పి వేసింది మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీవీ ఛానల్ కదా. వారిని అన్న మానేసి మమ్మల్ని అంటావండి నాకు తెలియగలుగుతాను? ఏదో ఒక నేషనల్